సభలో అస్త్రాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వారి టీం కి ఇచ్చి ఈ నస్త సన్యాసం చేశారు అండగా ఉండకపోవచ్చు అన్నారంటే ఇన్నాళ్ళు అండగా ఉన్నారా ఏం జరుగుతుంది జేపీ నడ్డ గారు అమిత్ షా గారు ఆ స్థాయిలో చేసినా కూడా ఈ నస్త సన్యాసం చేశారు నిన్న నమస్తే చంద్ర గారు అదే విధంగా జీవరెడ్డి గారికి సంజీవ్ రెడ్డి గారికి అసలు ముందు నేను చెప్పేది ఏంటంటే ఇదాగా సంజీవ్ రెడ్డి గారు ఒక కంటిన్యూ ఒక 15 నిమిషాలు లెక్చర్ ఇచ్చారు लक्चर दाखी सामधान चपाल अवसर तरह जगन गारे असल इवा जगन कांग्रेस पार्टी की तेड़ असल अवनीति की केर आफ वाटर कांग्रेस पार्टी गत 60 संवत्सराल देशाने अवनीति प्रपंच इंडिया अंत करप्शन अदे विधा सीबीआई अंत कांग्रेस अनेस आने राष्ट्रपति पालन पड़ कदा వాళ్ళు అసలు తెల్లారి లేస్తే చూపించేదే 356 పెట్టి ఏ స్టేట్ లో వాళ్ళ మాటనరో వాళ్ళకి రాష్ట్రపతి పార్లమెంట్ డెమోక్రసీలో గౌరవించాలి ప్రభుత్వాలని ఆ గౌరవించినప్పుడే మనం ఆ డెమోక్రసీ అనే దానికి వాల్యూ ఉంది కాంగ్రెస్ పార్టీకి వాల్యూ ఎక్కడ ఉందండి ఆయన ఇందాక మోడీ గారు వ్యక్తి అంటున్నాడు అసలు జవహర్లాల్ నెహ్రూ ఎవరు ఇందిరా గాంధీ ఎవరు రాజీవ్ గాంధీ ఎవరు రాహుల్ గాంధీ ఎవరు వీళ్ళందరూ వ్యక్తులు కాక ఉన్న సంస్థల నేను అడుగుతున్నాను ఆయన వ్యక్తులు భోజనం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు అసలు ఫ్యామిలీ పార్టీ అయితే ఇక్కడ బీజేపీలో వాజ్పేయి గారు ఉన్నారు లేకపోతే మోడీ గారు ఉన్నారు రకరకాలైన అమిత్ షా గారు చాలా మంది ఉన్నారు నాయకులు ఇది పార్టీ ఒక వ్యవస్థ ఇది అలాగా కుటుంబ పాలన కాదు ఇది ఫస్ట్ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు అవతల పార్టీకి మన పార్టీ 1000 చూపిస్తే 4000 చూపిస్తే చూడాల సరే రెండోది వచ్చేదానికి 4 సంవత్సరాలు అదే అది కాదు కదా మీరు ఇందా నుంచి మీరు సినిమా చూస్తున్నారు కదా ఆయన మాట్లాడుతుంటే మీరేందంటే మీరు కూడా నేను చెప్పేది వినాలి కదా నేను చెప్పిన తర్వాత అప్పటిదాకా వెయిట్ చేయండి అది నేననేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే ఎక్కడ ఏ స్టేట్ గవర్నమెంట్ లోనూ ఉన్న పరిస్థితి లేదు మొన్నేదో కర్ణాటకను హిమాచల్ ప్రదేశ్ కావగానే మళ్ళా మొత్తం వచ్చేసిందని అనుకుంటే పొరపాటు సరే ఇక 4 సంవత్సరాల నుంచి ఏం చేశారని అడుగుతున్నారు 4 సంవత్సరాల నుంచి మేము పోరాటాలు చేసాం ఇసుక మీద గొడవ చేసాం అమరావతి మీద గొడవ చేసాం తర్వాత అమరావతి ఆ గురించి స్టేట్మెంట్ ఇచ్చింది అమిత్ షా గారు సో ఇవాళ ఒక వైర్ మీద మీరు స్టేట్మెంట్లు ఇస్తారు కోర్టులు అఫిడవిట్లు వేరేలా చేస్తారన్న చర్చ ఉంది అప్పుల్ అయిపోతున్నాయని అంటూ ఉంటారు గ్రాంట్లు బోల్డ్ బోల్డ్ రిలీజ్ చేసి ఎలో చేస్తారన్న చర్చ ఉంది మీకు అదే కదా చెప్తుంది డబ్బులు ఇస్తేనో ఎందుకు ఇచ్చారు లేకపోతే ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు మీరు రాష్ట్రానికి ఆయనే చదువుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు ఏం చేశారో నేను చెప్తాను ఎందుకు గ్రాంట్ ఇచ్చామో కూడా చెప్తాం మొన్న మన 10,500 కోట్లు డబ్బులు రిలీజ్ చేసాం దేన్ని రిలీజ్ చేసాం 10 ఇయర్స్ లోపు మనం 16,500 కోట్ల రూపాయలు డబ్బులు ఏదైతే ఉందో మనం బైఫర్కేషన్ టైంలో అప్పుడు 5,500 కోట్లు ఇచ్చారు మిగతా బ్యాలెన్స్ 10 ఇయర్స్ టైం అయిపోతుంది కాబట్టి ఇవాళ రిలీజ్ చేయాల్సి వచ్చింది అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందేమో పోలవరం స్టేట్ గవర్నమెంట్ చేస్తుందని వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పి చేయకుండా పక్కన పెట్టింది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఎన్ని మీటింగ్లు పెట్టినా వాళ్ళు యూసీలు ఎవరు టెక్నికల్ బిడ్స్ చేయరు మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేయరు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ సపోర్ట్ చేసింది లేదు 4 సంవత్సరాలు పంచాయతీ ఎలక్షన్ లో మండల ఎలక్షన్ లో జడ్పీ ఎలక్షన్ లో ఎంత గొడవ చేసామో మాకు తెలుసు మా వాళ్ళు కూడా కేసులు పెట్టారు మా మీద అది కాదు ఆయన ఒకటే కదండి చేసింది ఆయన అక్కడ చేశాడు ఆయన ముందు పురంధేశ్వర గారు చేశారు అంటే సత్యకుమార్ గారు ఇప్పుడు అన్ని చేయిస్తారా ఇక ఆయనతోనే వాదం అనువాదం అన్ని కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటాయా బీజేపీకి ఒక మాట చెప్పండి మీరు టీవీలో మాట్లాడేటప్పుడు ఒక్కోసారి లైవ్ లో మిస్టేక్స్ మారుతుంటారు ఆయన టెన్షన్ లో ఉంటాడు అంతేగాని దాని గురించి ఏదో పెద్ద భూతత్వం లాగా చేయడం అల్టిమేట్ గా ఎవరు చెప్పింది ఇంపార్టెంట్ అక్కడ హిందీలో చక్కగా అమిత్ షా గారు చెప్పింది పబ్లిక్ లోకి వెళ్తుంది మీరు ప్రింట్ చేసేది హిందీ అమిత్ షా గారు వేసింది చేస్తారా తెలుగులో వేసింది చేస్తారా ఒకసారి ఆ లైవ్ లో ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటే ఎవరికైనా కామన్ ఇది ఇది ఇందు ముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అయితే నేను చూశాను కదా ఉండవల్లి కుమార్ గారు ఆయన చేసినప్పుడు కూడా మిస్టేక్స్ ఉన్నాయి అది మీరు చెప్తులా కదా మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది అంతేగాని చిన్న దానికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం పట్టుకుని ఓ దాన్ని అడావుడి చేసి అంటది నేను మీకు ఒకటే చెప్తున్నానండి వాళ్ళ ఇందాక మన ఆంధ్రులు దౌర్భాగ్యులు అంట ఆంధ్రులు దౌర్భాగ్యులు కదా ఆయన అంటుంది ఆంధ్రుల యొక్క దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం ఉండడం అనేది మా ఉద్దేశం అక్కడ ఎందుకు ఈ రాష్ట్రంలో 151 ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు 22 ఎంపీలు ఉన్నారు మేము ఇరగదీస్తాం పొడుగు తీస్తాం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి
అందుకే ఇంత క్లియర్ గా చెప్తే పార్టీ అధ్యక్షుడు నేషనల్ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు తిరుపతిలో ఉండి రాజధాని లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు. సో అవినీతిమయం చేశాడు అని చెప్పి తిరుపతిలో మాట్లాడారు. ఇక్కడ నేను అమిత్ షా గారు కూడా వచ్చి చెప్పారు, ఎక్కడ మేము 5 లక్షల కోట్లు డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి దీనికి సమాధానం చెప్పాలి, ఎక్కడ పెట్టారు ఈ డబ్బులు, దేనికి వాడారో చెప్పాలని చెప్పి అంత క్లియర్ గా అంత ఘాటుగా విమర్శిస్తే మీరు తోమలు పాకంటారు చక్కంటారు. ఘాటుగా విమర్శించారని అన్నారు. పేర్ని నాని గారు కూడా మిమ్మల్ని ల్యాండ్ స్కామ్లు, కుక్క చావు చేశారు, కర్ణాటకలో బోల్డ్ మేత వేశారు, ఇవన్నీ అన్నారు. వాటికి రిప్లై ఇచ్చారా మీరు? నేను ఇచ్చాను కదా. మీరు మీరు ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, పేరు నాని అవ్వచ్చు, గుడివాడ నాని అవ్వచ్చు, లేకపోతే అమర్నాథ్ అవ్వచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్న అర్హత లేదండి. వీళ్ళు తెల్లారలేగిస్తే మట్టి ఇసుక స్కామ్ తప్పితే ఏముందండి? ఇవాళ మధ్యాహ్నం అందరూ ఆరోపణలు చేస్తారు, మీరు ఆరోపణ చేసి వెళ్ళిపోతే ఈ 4 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ గాని ప్రతిపక్షాలు గాని మీడియా గాని ఇవన్నీ జరుగుతున్నాయని నెత్తి నోరు బాదుకుని స్క్రీన్ లో అన్ని చూపించి పేపర్ లో ఆర్టికల్ చేసి రుజువులతో సహా ఇట్లా జరుగుతుంది, శాంతి భద్రతలు లేవు ఇవన్నీ చెప్పినప్పుడు ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చి అవే లేవు అని చెప్తే దాని అర్థం ఏంటండి? మీకు రిపోర్ట్స్ అందలేదా? అంటే మీరు ఇక్కడ నుంచి చేసిన పోరాటాలని ఉత్తుతి పోరాటాలా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కేంద్రం కొన్ని పరిధులు ఉంటాయి. రాష్ట్రంలో ఏ డబ్బులు వచ్చినా కూడా ఏ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కో రూలు, తెలంగాణ కో రూలు ఎక్కడ ఉండదు. యాక్చువల్ గా తెలంగాణ వాళ్ళకైతే అసలు నన్ను కంప్లీట్ చేయండి. ఏంటి కంప్లీట్ చేసేదండి? మీరు అక్కడ రూల్ ఉందా ఇక్కడ రూల్ ఉందా అంటున్నారు. తెలంగాణకి అయితే బ్యాంకులు కూడా ఇవ్వద్దని చెప్పి లెటర్ రాశారు మీరు. ఇక్కడ అప్పులు బలాగా ఇస్తున్నారు మీరు. మీరు నేను చెప్పిన తర్వాత మీరు అడగండి, నేను చెప్తాను. నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని దేవాన్ నుంచి కూడా ఏది పోలవరం అవ్వచ్చు, ఇసుక గురించి అవ్వచ్చు, మద్యం అవ్వచ్చు, రోడ్ల గురించి అవ్వచ్చు, షార్ట్షీట్లు అవ్వచ్చు, మేమే ప్రతిపక్షంలో ఉండి ధర్నా చేశాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఆ అప్పుల గురించి మేము వాళ్ళంతా డైరెక్ట్ గా అడిగి రేపొద్దున ఈ మద్యం ఏదైతే క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారో దీన్ని ఎక్కడ వదిలే ప్రశ్నే లేదు. మొన్న మేము మీరు మీ పేపర్ లోనే వచ్చినట్టు చూడండి ఒకసారి, 90 లక్షల ట్యాప్ను మేము ఈ రాష్ట్రానికి 850 కోట్ల రూపాయలు మేము డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి డైవర్ట్ చేసి 30 లక్షల కనెక్షన్లు 34 లక్షల ట్యాప్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పి తప్పుడు అవిటి ఇచ్చినందుకు కేంద్రం నుంచి ఎంక్వైరీ వచ్చి వాళ్ళ ఎంక్వైరీ వారం నుంచి జరుగుతూ ఉంది. వీటన్నింటినీ ఎవరు వదలరు. కొంతమంది ఆఫీసర్లు సస్పెండ్ అవుతారు, కొంతమంది వైసీపీ నాయకులు కూడా జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఈ యొక్క కేంద్రం ఇచ్చే డబ్బులు దాదాపుగా చాలా రోజుల నుంచి ఒక 1-1.5 ఇయర్ నుంచి పంచాయతీ నిధులు డైవర్షన్ అవుతున్నాయి, లేకపోతే వివిధ అంశాల మీద డబ్బులు అకౌంట్లో వాడేసుకుంటున్నారు ఇవన్నీ చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేస్తే అంటే 9 నెలల ముందు ఎలా అండి ఎంక్వైరీ వేయటం, ఎలా రుజువు చేస్తారు? ఫైట్ ఉంది, అసలు సీరియస్ గా ఉంది అని అన్నారు. ఒకటి ఆయన అన్నారు ఏమని, ఉండకపోవచ్చు అన్నారు. అంటే ఇన్నాళ్ళు ఉందనేగా ఆయన ఒప్పుకున్నారు. అదిగా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు పట్టించుకుంటున్నారండి? మీరు పట్టించుకుంటున్నారు, మీకు తెల్లారు లేచింది కానీ జగన్మోహన్ రెడ్డి భయం తప్పుతుండదు. మేము చేయాల్సినప్పుడు చేస్తాం. నేను అదే కాదు చెప్తుంది, అసలు ఆయన గురించి అంత పెద్ద బుర్ర ఆయన ఆళ్ళు ఫరెస్ట్ స్టేషన్ లో ఉన్నారు, వాళ్ళ కేసులు వాళ్ళ ఇష్యూస్ ఆళ్ళు దాస్తుంటే ఆ డయాసిక్ ఆయన ఏం మాట్లాడాడు? ఇప్పుడు ఇందా సంజీవ్ రెడ్డి గారు చెప్పింది పేపర్ లేకుండా ఒక్క నిమిషం మాట్లాడమన్నాడు ఆయన్ని. మీరు మాట్లాడగలరా సంజీవ్ రెడ్డి మరి జీవి రెడ్డి మాట ఆయన మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నిమిషం? మేము మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఏబిఎన్ గానీ టీవీ 5 గానీ ఈటీవీల మీద దాడి చేస్తుంటే మేమే మీద మాట్లాడాం, టీవీ ఛానల్స్ కి వచ్చి మాట్లాడాం, సాక్షికి వెళ్ళి మాట్లాడాం, అన్ని ఛానల్స్ లో మేము మాట్లాడాము ధైర్యంగా. పెద్దలు వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇస్తే వెళ్ళిపోతే అయిపోతుందా? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పట్టించుకుంటున్నారండి? జగన్ అన్నారు ఆంధ్రప్రదేశ్ పాలిస్తుంది జగన్ గారు, జగన్ గారి పాలనలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. కేంద్రంలో ఉన్న మీరు కూడా ఒక ప్రతిపక్ష హోదాలో వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే వీటన్నిటికీ సమాధానం దొరికేస్తుందా? అది కాదు, ఎవరికైనా టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా మీరు సరిపోలేదా, కనిపించలేదా? నిమిషానికి ఒకసారి తీస్తే కుదరదు, అది ఉండాల్సిన 10 నిమిషాలు ఉంటే తర్వాత తీస్తేనే అది కుక్ అయింది. నిమిషానికి ఒకసారి కుక్క అక్కడ పాడైపోయింది. అలాగే మనం ఒక డెమోక్రసీలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఇవ్వాల్సిన టైం ఇచ్చాం, అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నారే కుళాయిల గురించి, 90 లక్షలు ఇప్పుడు ఇచ్చింది సంవత్సరం కింద ఇచ్చాం, అది సంవత్సరం జల్ జీవన్ మిషన్ కింద.
ఇచ్చిన తర్వాత వాళ్ళకు టైం ఉండదు, టైం ఫ్రేమ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తప్పుడు సమాచారం ఇచ్చిన తర్వాత కదా మేము ఎంక్వైరీ చేయాల్సింది. అలాగే ఇప్పుడు లిక్కర్ విషయమైనా సరే, శాండ్ విషయమైనా సరే, మొత్తం డేటా తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, అందుకే షార్ట్ షీట్ లో ఇప్పుడు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మీరు గతంలో టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు పోలవరంలో డబ్బులు వరద పారుతున్నాయి ఇవన్నీ స్టేట్మెంట్ తెచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా మరి ఏం చేసి నిరూపించింది లేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కి 9 నెలల ముందు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి నిరూపిస్తే ఏమని అనుకోవాలి? ఒక పక్కనేమో వేల 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 కోట్లు గ్రాంట్లు స్క్వీజ్ అవుతూ ఉంటూ వస్తూ ఉంటే ఈ రోజు మళ్ళీ మంగళవారం సరిజీవి రెడ్డి గారు చెప్తారు ఇవాళ వెళ్తారు మళ్ళీ ఇన్నింటికి. ఇన్ని వెళ్తూ కూడా మీరే ఫార్మా స్కామ్లు అంటారు, ఎడ్యుకేషన్ స్కామ్లు అంటారు, చర్యలేవి మీరే ప్రతిపక్షంలాగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతే అర్థం ఏంటి? కేంద్రంలో మీరుండి అది కాదండి, నేను ఒకటే చెప్తున్నా. సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు 4 సంవత్సరాలు వాళ్లే కదా అధికారంలో ఉంది, ఎందుకని కేసు ఫాస్ట్ ట్రాక్ లో జైల్లో పెట్టి శిక్ష ఎందుకు వేయలేదు? అందుకే వాళ్ళకి శిక్ష పడింది, ప్రజలు కూర్చోబెట్టారు. మీరు అధికారంలో రావాలి, 20 సీట్లు అనాహే అని చెప్పి చేతులు ఎత్తారు కదా. అసలు మీరు వినరా సాంతం క్వశ్చన్, నేను అడుగుతుంది 2009 తర్వాత ఆయన కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాలు పెట్టింది ఆ కేసుని నడిపించడానికి. అప్పుడు పవర్ లో సెంట్రల్ స్టేట్ వాళ్లే కదా, 4 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ పెట్టి జైలు శిక్ష ఎందుకు వేయలేదు? అంటే ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత మాత్రాన ప్రతిపక్షంలో కూర్చున్నారు, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి కూర్చోబెట్టారు. మీరు చేతులెత్తారు కదా, మరి అలా అన్నప్పుడు మీరు ఈ 4 సంవత్సరాల్లో వైఎస్ వివేక హత్య కేసులో క్లియర్ కట్ కేసుగా ఇన్ని విషయాలు కనుపుతున్నప్పుడు ఎందుకు జరగట్లేదు? ఒక ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళటం లేదు విచారణకి? ఇలా చాలా అంశాలు ఉన్నాయి కదా, ఢిల్లీ వెళ్ళొచ్చినప్పుడల్లా ఇక్కడ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి కదా. ఏమి మారలేదు దానికి చెప్తాను చంద్ర గారు. వివేకానంద రెడ్డి కేసు జరిగింది 14 తారీఖు 2019, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, 3 నెలలు అధికారంలో ఉన్నారు కదా, మార్చి ఏప్రిల్ మే, ఆ 3 నెలల్లో మరి ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టలేదు? షార్ట్ షీట్ పెట్టదు, ఎఫ్ఐఆర్ లో పేర్లు రావాలి కదా, ఎవరెవరు చేశారని టోటల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర, డీజీపీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే సిస్టమ్ రెస్పెక్ట్ చేయాలి. ఆ రోజున కింద ఉన్న వాళ్ళు ఎలా తప్పులు చేశారో నాలుగేళ్లలో బీజేపీ వైసీపీ ఒక క్విట్ ప్రోకోలా వెళ్తోంది, ఇదంతా ఒక గేమ్ అని అన్న ఆరోపణలకి ఓకే టీకే. మీరు చెప్పేది కంప్లీట్ చేయకుండా మాట్లాడతారు మధ్యలో, మీరు అసలు అర్థం కాదు మీరు చెప్పేది వినరే. నేను అక్కడ 3 నెలలు ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేయలేనా కూడా, ఈ రోజు 4 సంవత్సరాల్లో 8 మంది నుంచి 10 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అరెస్ట్ చేసినా కూడా కోర్టులు ఉంటాయి, కోర్టులు బెయిల్ తెచ్చుకుంటుంటారు. ఈ రోజున భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, గంగిరెడ్డి అవ్వచ్చు, దస్తగిరి అవ్వచ్చు, వీళ్ళందరిని అరెస్ట్ చేసింది సిబిఐ కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున హైకోర్టు లేదు సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు, తర్వాత ఆయన విత్డ్రా చేసుకున్నారు. అదే మళ్ళా ఇవాళ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తా ఉంది కదా. మీరు పని జరుగుతున్నా కూడా జరగట్లేదని మాట్లాడుతూ ఉంటే మీరు ఎక్కడో ఒక పని జరగడం వేరు, రిజల్ట్ వేరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఆయన పోలవరం వర్షాకాలానికి దగ్గర పడుతున్నప్పుడు సమీక్షకి వెళ్ళినట్టు ఉంటది. మీది కూడా ఇప్పుడు వచ్చేసి స్టేట్మెంట్లు చేస్తే ఎలక్షన్ కి 9 నెలల ముందు ఇచ్చి చెప్పి అసలు మాకు అసలు మేము కత్తులు చూస్తున్నాం అని అంటే ఎలా నమ్ముతారండి? ఇన్ని రోజులు ఎఫ్ఆర్పిఎం లిమిట్లు దాటిపోతాయి, అకౌంట్ లో డబ్బులు దాటిపోతాయి, పోలవరం హైట్ ఇచ్చిన ఆయన అడగరు, రైల్వే జోన్ విషయం లో మాట్లాడరు, ఏం జరిగినా కూడా ఇప్పుడు మాట్లాడితే ఎలా నమ్మాలి? మోడీ గారి బ్రాండ్ ఏంటో తెలుసు, అమిత్ షా గారు ఏం మాట్లాడారో తెలుసు, రాజధాని ఎవరు చెప్తూ ఆగిందో కూడా తెలుసు, మేము ఎన్ని పోరాటాలు చేస్తున్నామో తెలుసు, రాజధాని గురించి మేము వెళ్ళింది కూడా మేము ఇప్పుడుగా చెప్తున్నానమ్మా, మీకు అర్థం కాదు, ముందు ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి. స్టేట్ సబ్జెక్టే అదే చెప్తుంది మీకు. అది ఒకసారి కనుక ఆ స్టేట్ కి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంట్ లో అప్రూవల్ అయ్యి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తర్వాత ఎంత మ్యాటర్, ఇంకా దాని గురించి ఏమి లేదు. వాళ్ళు ఇది దీనికి ఎవరిదంటే స్టేట్ మ్యాటర్ అని చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబు గారు చెప్పలేదే, అది అయిపోయింది. ఇప్పుడు మాట్లాడడానికి ఎవరి చేతుల్లో లేదు అది, అది మోడీ గారు శంకుస్థాపన చేశారు. సెంటిమెంట్ గా మీకంటే మాకు ఎక్కువ ఉంటుంది ప్రెస్టేజ్, మేము దాన్ని డే వన్ నుంచి భారతీయ జనతా పార్టీ మాకే ఫ్రస్ట్రేషన్ లేదు. నేనేది అలా కాదు, మాకు కాదు, నేను చెప్తున్నది మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఇంత ఆనెస్ట్ గా చేస్తున్నా కూడా ఎక్కడ ఏదో ఒక విధంగా విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదంట. నేను
ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా మేకరో పెడుతుంటే మీరు దాన్ని సమర్థించాల్సి పోయి మీరు తక్కువ విమర్శిస్తున్నారు ఎక్కువ విమర్శిస్తున్నారు మేమే కదా దర షార్ట్ షీట్ మీరు ఎవరిని పెట్టారా ఛార్జ్ షీట్ మాత్రం ఎత్తపాకండి దేవదాసి పెట్టాం అసలు సీబీఐ ఈడీ చేస్తున్న ఛార్జ్ షీట్ దిక్కులేదు ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంటే కూడా దిక్కులేదు మీదేమన్నా ఛార్జ్ షీట్ అంటే ఏంటండి అది ఏమన్నా అసలు దానికి రాజ్యాంగ గుర్తింపు పొందిన ఛార్జ్ షీట్ ఆ ఊరుకోండి పాత లాయర్ గారు అక్కడ ఉన్నారు జీవీ రెడ్డి గారు ఆయన తెలుసు షార్ట్ షీట్ అంటే దానికి ఒక క్వాంటిటీ ఉండదు పేపర్లో పెడతాం గందరగోళం ఉందని చెప్పి కొట్టేసుకుంటున్నారు అన్నష్ రెడ్డి గారు వీళ్ళు ప్రతిసారి ఏదో కన్సర్న్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ షార్ట్ షీట్లకే దిక్కులేదు సరే ఒక బ్రేక్ తీసుకుందాం టీడీపీతో మాట్లాడదాం వస్తాను మళ్ళీ చిన్న బ్రేక్ చర్చ కొనసాగుతుంది